ఒక సానుకూల నిర్ణయం వచ్చినా లేదంటే వ్యతిరేక నిర్ణయం వచ్చినా దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉండే తీరుతుంది అనేది ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మూడు రాజధానుల బిల్లు ఆమోదం వెనక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హస్త ఉందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ దీనికి నిదర్శనాలేంటి కారణాలేంటి అని అనుకుంటే కనుక కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాటల ప్రకారం వాళ్ళ చర్చల్లో వస్తున్న అంశాల ప్రకారం పరిశీలించి చూస్తే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చెందిన అధ్యక్షుడిని మార్చిందో ఓకే అది శరా మామూలుగా కాలపరిమితి పూర్తయిపోయే ఎప్పటి నుంచో అధ్యక్షుడిని మారుస్తానంటున్నారు కాబట్టి అందుకే మార్చారని అనుకుందాం కాకపోతే ఇమీడియట్గా సోము వీర్రాజు గారిని తెర మీదకు తీసుకొచ్చి ఆయన్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం ఆయన పదవిలో వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే గనక మొన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మూడు రాజధానుల బిల్లుకు వాళ్ళు వ్యతిరేకమని చెప్పడం అయితే ఇప్పుడు తాజాగా అందులోనే బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలైతే అది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో అంశం అని చెప్పడం కానీ ఇప్పుడు ఎప్పుడైతే సోమవీర్రాజు గారు అధికారంలోకి వచ్చారో అధ్యక్ష పదవి చేపట్టారు ఆయన వెంటనే ఈ మూడు రాజధానుల అంశం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పి ఆయన కూడా తేల్చి చెప్పాడు ఆయన ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర అప్పటికే పెండింగ్లో ఉన్న బిల్లుని తాజాగా ఇమీడియట్గా ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదించడం అంటే ఇవన్నీ పరిణామాలు బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఈ రాజధాని బిల్లు ఆమోదం వెనుక కేంద్రం హస్తం ఉంది అంటే భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది భారతీయ జనతా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గవర్నర్ గారి ఆమోదం జరిగింది అనేది ఎందుకంటే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు ఆమోదించే ముందు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది సీనియర్లు ఒక సలహాలు తీసుకోవడం సూచనలు తీసుకోవడం దానికి సంబంధించి ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలించడం రాజ్యాంగబద్ధంగా ఇది ఎంతవరకు సానుకూలంగా ఉంది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఉందా ఏంటివన్నీ పరిశీలన చేసిన తర్వాత ఆమోదించడం జరిగిందని అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు తరమీతికి వస్తున్న అంశం ఖచ్చితంగా బీజేపీ సపోర్టు ఉండడం వల్ల ఇదంతా జరిగింది అనేది సోము గారు కూడా పెద్దగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళ టార్గెట్ టీడీపీ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది సోమవీరాజు గారు కూడా ఇప్పుడు టీడీపీనే టార్గెట్ చేస్తూ నెక్స్ట్ ఆయన ముందుకు వెళ్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పటివరకు ఇక కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది మండలి రద్దు అంశం పార్లమెంట్లో ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఈ బిల్లులు ఆమోదించేశారు కాబట్టి నెక్స్ట్ మండలిని రద్దు చేయడం ఒకటే మిగిలి ఉందా దాంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తే భారతీయ జనతా పార్టీ ప్ర ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే అక్కడ కూడా పార్లమెంటులో ఈసారి దాన్ని చర్చకు తీసుకొస్తే ఈసారి మండలు కూడా రద్దయిపోయే అవకాశం ఉంటుందా నెక్స్ట్ టార్గెట్ అదేనా అనేది ప్రధానంగా చర్చకు సో ఇది ఎంతవరకు నిజం నిజంగా బీజేపీ కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయా భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి కొన్ని సూచనలు చేసిన తర్వాతే ఈ బిల్లు రెండు రెండు బిల్లు ఆమోదం పొందడం జరిగాయా అదే కనుక నిజమైతే త్వరలో మండలి కూడా రద్దు కాబోతుందా లేదంటే ఇక మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందేసాయి కాబట్టి ఇప్పుడు మండలి రద్దు చేయడం వల్ల ఇంకా కలిసి వచ్చేది ఏముంది ఎందుకంటే బలం కూడా పెరుగుతూ ఉంది మండలిలో కూడా రేపు మార్చి నెల వచ్చిందంటే దాదాపు మా భారతీయ జన వైసీపీకి కూడా కాస్తంత మా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది బలం క్రమక్రమంగా పెరగడమే తప్ప తగ్గే ఛాన్స్ ఏమి ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా కౌన్సిల్ రద్దు విషయాన్ని విషయంలో వెనక్కి తగ్గుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి